ప్రజలను చైతన్యవంతం చేయడంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని తెలుగుదేశం పార్టీ దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ సమావేశం మార్కాపురంలో ఈరోజు నిర్వహించగా డాక్టర్ లక్ష్మి హాజరై మాట్లాడారు. రాష్ట్ర మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా బాలవీరాంజనేయ స్వామి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, అలాగే జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు సభలో పాల్గొన్నారు. ప్రజల దగ్గరకు తీసుకెళ్తూ నీతి నిజాయితీతో పనిచేసే వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు, వారందరికీ నా అభినందనలు. ప్రజాస్వామ్యానికి 4 స్తంభాల్లో ఒకటి మీడియా. ప్రజాస్వామ్యాన్ని అంటే కాపాడుకోవడానికి ప్రభుత్వాలు, చట్టసభలు, న్యాయస్థానాలు ఎలా అయితే బాధ్యతగా ఉన్నారో అంతే మీడియా కూడా బాధ్యతగా ఉంటుందని నేను నమ్ముతాను. ఆ బాధ్యతను మీరు సమర్థవంతంగా నిర్వహించినందుకే ఎన్నో నిజాలు బయటపడ్డాయి, ఎన్నో అక్రమాలు బయటపడ్డాయి, మన ప్రజాప్రభుత్వం ఏర్పడటానికి అవి దోహదపడ్డాయి. అన్ని రంగాల్లో ఉన్నట్లుగానే మీడియాలోనూ ప్లస్ ఆర్ మైనస్లు ఉంటాయి. కొంతమంది న్యూస్ కాకుండా వ్యూస్ లాగా ఇస్తున్నారు. వ్యూస్ అంటే వాళ్ళ అభిప్రాయాల్ని న్యూస్లా రాస్తున్నారు. అదొక్కటి కొంచెం మీడియా మిత్రులు దృష్టిలో ఉంచుకుంటే, ఎందుకంటే మీడియా అంటే ఒక శక్తి, క్రెడిబిలిటీ ఉంటే ఆ శక్తి ఇంకా బలంగా ఉంటుంది. మన ప్రభుత్వం ఎప్పుడు మీడియా వాళ్ళ స్వేచ్ఛకి ఎప్పుడు కట్టుబడి ఉంటుంది. గతంలో లాగా మీడియా వాళ్ళని ఇబ్బంది పెట్టడం, వాళ్ళ మీద దాడులు అలాంటివి ఉండవు. మీరు ఎప్పుడు నిజాలను స్వేచ్ఛగా రాయొచ్చు. APUWJ యూనియన్ రాష్ట్ర నాయకత్వంలో ఐవి సుబ్బారావు గారు లాంటి సీనియర్స్ ఎంతో కమిట్మెంట్తో వర్క్ చేయటం, జర్నలిస్ట్ సంక్షేమం కోసం అట్లాగే హక్కుల కోసం పోరాటం అభినందనీయం. నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలకు, మీడియా మిత్రులకు ధన్యవాదాలు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ గెట్ నోటిఫికేషన్.